अंदर नमस्कार नैन डाक्टर अखिल दाड़ी श्रीकर हास्पिटल मोका चाला अरिगिपोयि अंटे एक्सरे स्टेज थ्री सिवियर लेदा स्टेज फोर अंटे उन्ना गैप अंता तग्गिपोवडं गैप पेरगडानिकि आर्थराइटिस कादु गैप तग्गिपोवडंनि आर्थराइटिस अंटाम ఈ గ్యాప్ లో ఉన్న వాషర్ గుజ్జు తగ్గిపోయి పూర్తిగా అరిగిపోయి దానివల్ల ఒక 10 నిమిషాలు కూడా నుంచోలేరు. ఆడవాళ్ళు అయితే మాకు చెప్పేస్తారు, ఏమండి మేము 10 నిమిషాలు కూడా వంట దగ్గర నుంచోలేకపోతున్నాం, మగవాళ్ళు ఏమండి బఫే దగ్గర నుంచున్నాం, ఎక్కడ నుంచున్నాం 10 నిమిషాలు నుంచోలేకపోతున్నాం, అలాగే ఒక అర కిలోమీటర్ కూడా నడవలేకపోతాం. అర కిలోమీటరు కిలోమీటర్ నడుస్తున్నారంటే ఆపరేషన్ వద్దంటాం, ఎంత అరిగినా సరే కిలోమీటర్ నడవగలుగుతున్నారు ఆగకుండా వద్దంటాం, కానీ అర కిలోమీటర్ కూడా నడవలేని పరిస్థితి. ఏ ఫిజియోథెరపీ, ఏ మందు, ఏ గ్లూకోజ్ ఏమైన ఏది వేసుకున్నా అది పెద్దగా మార్పు లేకపోవడం, ఆ నొప్పి అంతే ఉంటాం. సో ఈ 4-5ని పరిగణనలో తీసుకుని ఇవన్నీ ఉన్న వాళ్ళకి అమ్మ ఇంకా ఎలాంటి దారి లేదు, ఆపరేషన్ తోటి లైఫ్ బాగుపడుతుంది. అండ్ భయపడాల్సిన అవసరం లేదు, బాగా అవసరమైన వాళ్ళకే ఆపరేషన్ చేస్తే ఈ ఆపరేషను దాదాపు 99-100% సక్సెస్ఫుల్ ఆపరేషన్. ప్రపంచ మెడికల్ హిస్టరీలో దీనంత సక్సెస్ఫుల్ ఆపరేషన్ లేదని మా టెక్స్ట్ బుక్స్లోనే ఉంటుంది. ఇంకే ఆపరేషన్ కూడా నీ రీప్లేస్మెంట్ అంతా సక్సెస్ఫుల్ కా, కానీ తీసుకునే పేషెంట్ని అన్ని పరిగణనలో తీసుకొని కరెక్ట్గా ఆపరేషన్ మనము అవసరమైన వాళ్ళకి చేస్తే ఇది 100% సక్సెస్ఫుల్ ఆపరేషన్. ఆపరేషన్ చేశాక ఒక కాలు చేస్తే 2-2.5 రోజులు ఉంటారు హాస్పిటల్లో, 2 కాళ్ళు చేసుకున్న వాళ్ళు ఒక 4-5 రోజులు 5-6 రోజులు ఉంటారు. వీళ్ళకి దాదాపు ఆపరేషన్తో కూడిన నొప్పి దాదాపు ఒక 70-80% ఈ హాస్పిటల్లో ఉండగానే తగ్గి వాళ్ళు కొంచెం బాత్రూమ్కి వెళ్ళి రావటం, వాళ్ళ నడక వాళ్ళు చూసుకోవడం అనేది జరుగుద్ది. వాళ్ళకి ఒక 10-15 డేస్ వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళి రావటం గురించి ఎవరైనా సాయం అవసరం ఉంటుంది, కానీ ఎల్లప్పుడు వాళ్ళేదో మంచం మీద ఉండిపోయారు వాళ్ళకి సేవ చేయాల్సిన అవసరం ఆ స్టేజ్ అయితే ఉండదు. గట్టిగా ఉన్నవాళ్ళు 10-15 రోజుల్లో ఏదో ఇంట్లో పనులు మొదలు పెట్టేస్తారు, ఇది 20% మందే చేస్తారు. మిగతా 80% మంది 3 వారాల నుంచి 6 వారాల మధ్యలో వాళ్ళ నార్మల్సీ వైపు వెళ్తూ ఎంత అంటే అంత నడవటం, ఇంట్లో పనులన్నీ చేయటం, బయటికి వెళ్ళటం ఇవన్నీ మొదలు పెడతారు. కొంతమందికి ఇంత బాగా అరిగిపోయి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి కొంతమంది చాలా మటుకు 4 రోజుల్లో ఒక 90-95% నయమవుతారు, కొంతమందికి 2-3 నెలలు పడుతుంది. ఈ 2-3 నెలలు ఎందుకంటే మీ బాడీలో హీలింగ్, మీరు కూడా కొంచెం సెన్సిటివ్ ఉంటాం, ఈ 2 ఉన్నవాళ్ళు. సో వీళ్ళలో ఏంటంటే వీళ్ళు ఒక 10 మంది చుట్టూ చేయించుకున్న వాళ్ళు ఉంటారు, ఆ 10 మంది బాగుపడ్డారు 4 రోజుల్లో నేను బాగుపడలేదు అనే ఒక డిప్రెషన్లో వెళ్లాల్సిన అవసరం లేదు. మీకు పెద్దగా వాపు రాలేదు ఆపరేషన్ కాళ్ళలో, మీకు చీము రాలేదు అందులో, మీకు చీము పట్టలేదు, మిమ్మల్ని అది నడవనిస్తుంది అంటే అది ఇంకొంచెం లోపల గాయం మానటంలో టైం తీసుకుంటుందన్న మాటే, కానీ అది ఎలాంటి ఫెయిల్యూర్ కాదు, మీరు బాగుపడతారు. చాలామంది బయటికి చెప్పుకోరు, అందరికీ 2-3 నెలలే పడుతుంది, కానీ నెల అయిపోయిన వెంటనే 80% నొప్పి తగ్గంగానే నేను బాగున్నాను అనేది 80-90% మంది అనుకో, 10% మంది ఆ 20% నొప్పి ఏదైతే తగ్గలేదో దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో ఆపరేషన్ ఫెయిల్యూర్ అనేది ఒకవేళ సరిగ్గా చేయకపోతే, మీరు నడవలేదు అన్న పరిస్థితి, లేదంటే చీమ్ బాగా పట్టేస్తే ఆపరేషన్ కొంచెం ఇష్యూ వచ్చింది, ఒకవేళ చీమ్ పట్టినా దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. సో దీన్ని మన నెక్స్ట్ది సార్, కొంతమంది ఆపరేషన్ తోటి ఎందుకంటే పక్కింటి వాళ్ళు కానీ ఎవరైనా చెప్పుంటారమ్మా ఆపరేషన్ చేస్తే మూలపడిపోతామని, లేదా ఆపరేషన్ సక్సెస్ఫుల్ కాదని ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఇన్ని లక్షల ఆపరేషన్లు అవుతున్నా సరే, ఇంతమంది బాగుపడుతున్నా సరే, మన ఇండియాలో మనం పక్కనవాడికి సలహా చెప్పటం మాత్రం మనకు అలవాటు పోలేదు, పోదు ఇప్పట్లో. కాబట్టి ఏదోటి పోనీ ఆ నడవలేని వాళ్ళని మీరేమైనా పని చేస్తారా, మీరేం పని చేయరు వాళ్ళకి ఇంటికి వెళ్ళి, ఊరికి వాళ్ళకి సలహా చెప్పేసి వాళ్ళు భయపెట్టేసి అవసరం లేని సలహా చెప్పేసి వస్తారు. ఇంజెక్షన్లు ఏవో వచ్చినాయి అనేది, సో ఈ దీనికి సంబంధించి మీకు ఈ ఇంజెక్షన్ ఏంటి, ఇంజెక్షన్స్ ఏమున్నాయి, ఈ ఇంజెక్షన్ని ప్రభావం ఎంత, ఇది ఆపరేషన్ లేకుండా అవసరం లేకుండా చేస్తుందా అనేది మనం డిస్కస్ చేద్దాం.